ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్వర్ణరథంలో సిరిల తల్లి శోభాయమాన దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో శ్రావణ వరలక్ష్మి వైభవం. ఆగస్టు 11 నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు. రేపు తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా అంకురార్పణ. సమ్మోహనకరం అత్తి వరదరాజస్వామి దర్శనం. కాంచీపురంలో పోటెత్తిన భక్తజన. శ్రీ వరలక్ష్మీదేవి వ్రతారాధనలతో మెరిసిన తెలుగు రాష్ట్రాలు. శ్రావణ శుక్రవార శుభవేళ అమ్మ దీవెనలతో మెరిసిన మహిళలు. హరిపట్టపురాణి శ్రీహరి హృదయదేవేరి అలమేలు మంగమ్మ సన్నిధి ఆధ్యాత్మిక అద్భుతాన్ని ఆవిష్కరించింది. సిరులు తల్లి సౌభాగ్యప్రదాయని నెలవైన తిరుచానూరులో టీటీడీ నిర్వహించిన వరలక్ష్మి వ్రతాచరణతో ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఇక శుక్రవారం సాయంత్రం జరిగిన స్వర్ణ రథోత్సవంలో మహిళలు రథాన్ని లాగి లోకపావని అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రత వేడుకలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా అలమేలు మంగమ్మ సన్నిధి ఆధ్యాత్మిక సొబగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. వరలక్ష్మి వ్రతంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం నుంచి ఊరేగింపుగా ఆస్థాన మండపానికి తీసుకువచ్చి కొలువు తీర్చారు. సిరుల తల్లిని పసిడి ఆభరణాలతో, సుగంధ పుష్పాలతో, పట్టు వస్త్రాలతో చూడ చక్కగా అలంకరించారు. తరువాత అర్చక స్వాములు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, లింగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళిని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై అశేష భక్తజనులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా హరిపట్టపురానికి అర్చక స్వాములు విరులతో, పత్రలతో ఆరాధనలు నిర్వహించారు. రోజా, చామంతి, మల్లె, సంపంగె, తులసి, పన్నీరాకు, మరువం, తామర పువ్వులు, ముగిలి రేకుల వంటి సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని అర్చించిన తీరు భక్తులను ముగ్ధులను చేసింది. తరువాత అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించి ఒక్కో గ్రంథి ఒక్కో దేవతకు గుర్తుగా స్తోత్రాలను పారాయణం చేస్తూ ఆరాధించారు. అనంతరం వెంకటాచల మహాత్మ్యం, స్కాంధ పురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మి వ్రత మహాత్మ్యాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు భక్తులకు వివరించారు. ఆ తరువాత సిరుల తల్లికి 5 రకాల కుడుములు, తీయటి ఇడ్లీ, లడ్డు, వడ, అప్పం, పోలి వంటి 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. మహామంగళ హారతులు సమర్పించి వరలక్ష్మి వ్రతాన్ని మంగళప్రదంగా పూర్తి చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, టీటీడీ జేఈఓ బసంత్ కుమార్ దంపతులు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ బాల్రెడ్డి దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. ఇక వరలక్ష్మి వ్రత మండపం సర్వ శోభాయమానంగా అలరారింది. టీటీడీ ఉద్యానవనం ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది 3 రోజుల పాటు శ్రమించి వ్రత మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, పైనాపిల్ వంటి సంప్రదాయ ఫలాలు, వివిధ వర్ణమయ సంప్రదాయ పుష్పాలతో వేదికను చూడ చక్కగా రూపొందించారు. మండపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, కింది భాగంలో ఐరావతాలు, అష్టలక్ష్మి మూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణ రథోత్సవం జరిగింది. సకల బంగారు ఆభరణాలు, పుష్పాలతో చూడ చక్కగా అలంకార భూషితురాలైన అమ్మవారిని స్వర్ణరథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, భాజా భజంత్రిల నడుమ సిరుల తల్లి స్వర్ణ రథోత్సవం ఆలయమాడ వీధుల్లో విశేషంగా సాగింది. పసిడి కాంతుల్లో మెరిసిపోతున్న చక్కని తల్లిని కనులారా దర్శించుకున్న భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి అమ్మవారి అభయప్రదానం పొందారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రత మహోత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ పవిత్రమైన కుంకుమ గాజులను పంపిణీ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా కుంకుమ గాజులను టీటీడీ సిబ్బంది భక్తులకు అందించారు. టీటీడీ తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ దంపతులు శుక్రవారం రాత్రి అమ్మవారి స్వర్ణ రథోత్సవం పూర్తయిన తరువాత భక్తులకు తీర్థం షఠారి మండపం వద్ద భక్తులకు కుంకుమ గాజులను అందజేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఏడాది పొడవునా శ్రీవారికి జరిగే నిత్య వార మాస పక్ష వార్షికాది విశేష ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తిరుమలలో వైఖానస ఆగమ సంప్రదాయానుసారం అంకురార్పణ నిర్వహించనున్నారు. శ్రావణ శుక్రవార శుభవేళ శ్రీ పద్మావతి శ్రీనివాసుల చల్లని ఆశీస్సులు తమ ఇంట సిరుల జల్లై కురవాలని భక్తులు కోరుకుంటారు. ఇందుకు అనుగుణంగానే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి దేవిని దర్శించుకున్న భక్తులు తమ భక్తి విశ్వాసాలపై నమ్మకంతో శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లను కొనుగోలు చేసి సంతృప్తి చెందుతుంటారు. ఈ నేపథ్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి డాలర్లను కొనుగోలు చేశారు. 2, 5, 10 గ్రాముల్లో లభ్యమయ్యే బంగారు డాలర్లతో పాటు 10, 5 గ్రాముల్లో లభ్యమవుతున్న శ్రీవారి వెండి, రాగి డాలర్లను కూడా కొనుగోలు చేసి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తమకు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఈరోజు మేము స్వామివారి యొక్క సన్నిధిలో మేము ఈరోజు కళ్యాణోత్సవం జరుపుకున్నాము. మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్వామివారి సన్నిధిలో మేము బంగారం అనేది కొనుగోలు చేసుకున్నాము. దీన్ని మేము ఒక సెంటిమెంట్గా చేసుకుని స్వామివారిని తీసుకెళ్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. నమో నారాయణ. ఈరోజు శ్రావణ శుక్రవారం పర్వదినాన్న స్వామి దర్శనానికి వచ్చి ఆ స్వామి ఇంకా దర్శనం చేసుకోవడానికి తర్వాత ఈలోపుగా ఆ డాలర్లు స్వామివారి దర్శనం కొనుక్కుని అవే డాలర్లు, వెండి డాలర్లు, రాయి డాలర్లు మా మిత్రులు మేము కూడా అమలాపురం నుంచి వచ్చాం. మేము కొనుక్కోవడం జరిగింది. మేము చాలా ఆనందంగా. నా పేరు రాజేరు ప్రసాద్, హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారి డాలర్ తీసుకుందామనే ఉద్దేశంతో తీసుకున్నాం అన్నమాట. అంతా మంచి జరుగుతుందని. ఈరోజు మా పాప పుట్టినరోజు అండి. పుట్టినరోజు శ్రీవారిని దర్శించుకొని శ్రీవారి ఎదురుగా ఉన్న ఈ గోల్డ్ కాయిన్ తీసుకోవడం, డాలరు, రెండు ప్రతిరూపాలను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం తిరుచి సేవ కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరాడుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఆండాళ్ళమ్మవారి తిరుచి సేవ కనుల పండుగగా జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారిని సకల సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో గోదాదేవి తిరుచి సేవ నేత్రపర్వంగా సాగింది. ఆలయాలకు నిలయంగా విరాజిల్లుతున్న తమిళనాడు రాష్ట్రం కాంచీపురం భక్త శోభితంగా అలరాడుతోంది. అపురూపమైన శ్రీ అత్తి వరదరాజస్వామివారి దర్శన భాగ్యంతో భక్తులు ఆద్యంతం మురిసిపోయారు. ఈ నెల 1వ తేదీ వరకు శయన భంగిమలో దర్శనమిచ్చిన స్వామివారు ప్రస్తుతం స్థానక భంగిమల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అరుదైన స్వామివారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుండటంతో శ్రీ వరదరాజస్వామివారి ఆలయ పరిసరాలు భక్తులతో కలకలాడుతున్నాయి. తిరుమల క్షేత్రంలోని టీటీడీ గోశాలలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని సకల దేవత స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలో నివాసం ఉంటున్న స్థానికులు, పలువురు భక్తులు గోమాతను పసుపు, కుంకుమ, నూతన వస్త్రం, పుష్పమాలలతో అలంకరించి పూజలు జరిపారు. ఆపై ప్రదక్షిణా నమస్కారాలతో సేవించి ఆహార పదార్థాలను అందజేశారు. ఇక కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో వరలక్ష్మి పూజలు విశేషంగా జరిగాయి. ఆలయంలో కొలువు తీరి ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేశారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని సహస్రనామాలు, అష్టోత్తరాలను పారాయణం చేసి చల్లని తల్లికి నివేదించారు. అలాగే కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలోని ఎరుకపాడులో నిలవైన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సువాసినులు సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ కుంకుమార్చనలు జరుపుకున్నారు. అర్చకుల సూచనల మేరకు ఆలయ ఆవరణలో బారులు తీరి ముత్తైదువులు కుంకుమతో అమ్మవారిని అర్చించి ఆశీస్సులు అందుకున్నారు. విజయనగరం జిల్లా చిలకలపల్లి గ్రామంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వరలక్ష్మి వ్రతం పర్వదినాన అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేక ఆరాధనలు నిర్వహించాక పట్టువస్త్రాలతో చక్కగా అలంకరించారు. ఆపై అమ్మవారిని ధనలక్ష్మి అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ధనలక్ష్మిగా అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఇక విజయనగరం జిల్లా వ్యాప్తంగా మనగుడి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరుపుకున్నారు. మండపంలో మహిళలు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్. వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం భక్తి కాంతుల్లో మెరిసింది. శ్రావణ శుక్రవార శుభవేళ వరలక్ష్మీదేవి ఆశీస్సులతో మహానగరం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. జంట నగర వాసులు భక్తి ప్రపత్తులతో వరలక్ష్మీదేవిని మనసారా సేవించి పునీతులయ్యారు. హైదరాబాదులోని ఈఎస్ఐలో శ్రీ విజయలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్ములను ప్రతిష్ఠించి శుక్రవార పూజలను పూర్తి చేశారు. ఆపై ముత్తైదువులు కలశస్థాపనతో వరలక్ష్మీదేవిని పూజించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. ఇటు బైషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో శ్రావణమాసం శుక్రవార శోభ దేదీప్యమానంగా కనిపించింది. అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి నిత్య పూజలు, విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు అమ్మవార్ల ప్రాంగణంలో దీపారాధనలు చేసి సకల శుభాలను ఒసగే శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే బతుకమ్మ కుంటలోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని విశేష ఆరాధనలు నిర్వహించారు. చక్కని అలంకరణలో భక్తుల నీరాజనాలు అందుకున్న మైసమ్మ తల్లికి మహిళలు మనసారా నమస్కరించి సామూహిక కుంకుమారాధనలతో అర్చనలు చేసి నివేదనలు అందజేశారు. ఇక వెంగళరావు నగర్లోని శ్రీ చక్ర సహిత భవానీదేవి ఆలయంలో సామూహిక శ్రావణ శుక్రవారం సందర్భంగా ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో వరలక్ష్మీదేవి వ్రతాలను ఆచరించి తరించారు. ముందుగా అర్చకులు ప్రత్యేక పీఠంపై వరలక్ష్మీదేవి ఆవాహన చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై మహిళలు మండపాలలో వరలక్ష్మీదేవిని కలశ రూపంలో ఆవాహన చేసి దీపారాధనలతో, అష్టోత్తర పూజలతో వరలక్ష్మీదేవిని ఆరాధించారు. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత కళ్యాణ వీరభద్రస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. సుందరంగా అలంకరించిన శేషవాహనంపై శయన భంగ్యంలో శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి శ్రీ భద్రకాళి అమ్మవారిని కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి తరించారు. వరాలిచ్చే వరలక్ష్మీదేవి వ్రతాలతో తెలుగు రాష్ట్రాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రావణ శుక్రవార లక్ష్మీదేవి పూజలతో ఆలయాలు శోభిల్లాయి. ముత్తైదువులు పసుపు, కుంకుమలతో అమ్మవారిని సేవించి ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుని సౌభాగ్యదేవత అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాళహస్తి క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామివారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. అమ్మవారి దివ్యమంగళమూర్తిని గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలు, రత్నశోభిత స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా వ్రత విధానాన్ని ప్రారంభించి ముత్తైదవుల చేత సంకల్ప దీక్షతో సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు మనస, వాచ కర్మన వరలక్ష్మీదేవిని సేవించి ధూపదీప నివేదనలు, పంచమహాహారతులు అందజేసి దీవెనలు పొందారు. ఇక కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వరలక్ష్మీదేవి వ్రత పూజ శాస్త్రోక్తంగా జరిగింది. చక్కని వేదికపై చూడచక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించి సంప్రదాయ రీతిలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వరలక్ష్మీదేవి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇటు చిత్తూరు జిల్లా మదనపల్లిలో వరలక్ష్మి పూజ ఘనంగా జరిగింది.
వేదికపై అమ్మవారిని కలశ రూపంలో ఆవాహన చేసి శాస్త్రోక్తంగా వ్రతాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనను సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారిని కొలువు తీర్చి పసుపు కుంకుమ గాజులను పూజించి ముత్తైదువులకు అందజేశారు. ఆపై భక్తులు కలశస్థాపనతో శ్రీ వరలక్ష్మీదేవిని పూజించి తరించారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మీదేవి అలంకరణ చేశారు. పలు రకాల ఆభరణాలు, వర్ణశోభిత పుష్పాలు, నాణ్యలతో అమ్మవారిని కొలువు తీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. కృష్ణా జిల్లా విజయవాడలోని న్యూ రాజీవ్ నగర్ శ్రీ కోదండరామాలయంలో వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై శ్రీ సీతారాములను ప్రత్యేక అలంకరణలో వేంచేపు చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాలను మహిళల చేత పూర్తి చేయించి ధూపదీప నివేదన సమర్పణ చేశారు. ఇటు నెల్లూరు నగరంలోని వెంగళరావు నగర్లోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో చక్కని వేదికపై శ్రీ మందేశ్వర స్వామి సమేతంగా ముత్యాలమ్మను సకలాలంకార భూషితంగా వేంచేపు చేశారు. ఆపై సంప్రదాయబద్దంగా కళ్యాణం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్ బొమ్మకల్ రోడ్లోని శ్రీ లలితాదేవి ఆలయంలో శ్రీ లలితా త్రిపుర సుందరీదేవికి శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ముత్తైదువులు సామూహికంగా లలితాదేవి సన్నిధిలో అమ్మవారి అనుమతితో శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవిని ఆరాధించి పునీతులయ్యారు. అలాగే సంతోషిమాత సన్నిధిలో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వాంగ సుందరంగా కొలువు తీరిన శ్రీ సంతోషిమాతను భక్తి ప్రపత్తులతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు వేములవాడ మహాపుణ్యక్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున శ్రీ మహాలక్ష్మిని మనసారా సేవించి తరించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి పూజలను వేడుకగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆపై భక్తి ప్రపత్తులతో వరలక్ష్మీదేవిని ఆరాధించి కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీకాకుళంలోని శ్రీ కోట దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని ధైర్యలక్ష్మీదేవి అలంకరణలో కొలువు తీర్చి శ్రావణ శుక్రవార పూజలను విశేషంగా నిర్వహించారు. ముత్తైదువులు అమ్మవారి దేదీప్యమాన దర్శనానికి ముగ్ధులై సామూహికంగా శ్రావణ వరలక్ష్మీదేవి వ్రతాలను ఆచరించి తరించారు. వరంగల్లోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సర్వాంగ శోభితంగా కనువిందుగా దర్శనమిచ్చిన రాజరాజేశ్వరీదేవిని దర్శించుకుని పూజాధికారులు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజను నిర్వహించి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సన్నిధిలో శ్రావణ వరలక్ష్మీదేవి పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ముత్తైదువులు ఒకరికొకరు పసుపు కుంకుమలను వాయినాలుగా ఇచ్చిపుచ్చుకుని అమ్మవారి చల్లని దీవెనలు అందుకున్నారు. అలాగే శ్రీ వాసవీదేవిని వివిధ రకాల నోట్లతో శ్రీ ధనలక్ష్మీదేవికి కొలువు తీర్చి విశేష అర్చనలు జరిపారు. కర్నూలు జిల్లా అవుకు ప్రాంతం గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించింది. శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని మనసారా గంచి భక్తులు పులకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అవుకులో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశాక మేళతారాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనుడు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. కడపలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అభిషేక ఆరాధనను పూర్తి చేశాక శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలతో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ఆవరణలో ఊరేగించారు. అనంతరం స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నామ సంకీర్తనం కనుల పండుగ జరిగింది. పాండిచ్చేరికి చెందిన జగదీశన్ బృందం ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు, హరినామామృతం శ్రీవారి భక్తులను భక్తి పర్వసంలో ఓలలాడించింది. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం రాత్రి తిరుపతికి చెందిన జి రేవతి, జి లావణ్య బృందం ఆలపించిన గాత్ర కచేరి అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.